హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నిమ్మకాయ పప్పు చారు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిదండి దానికోసం ముందుగా నేను ఇక్కడ వన్ కప్ కందిపప్పు తీసుకుని దాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని దాంట్లో వాటర్ వేసుకున్నానండి తగినంత ఒక టూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను పప్పు సాఫ్ట్గా ఉడకడానికి దాంట్లో మునక్కాయలు వేసుకున్నానండి మునక్కాయలు అనేది ఆప్షన్ మాత్రమేనండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ పప్పు చారులు అందుకని వేస్తున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి కారానికి సరిపడి పచ్చిమిర్చి టొమాటో కూడా వేసుకున్నాను ఆనియన్ ఒకటి వేసుకున్నానండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ఇప్పుడు బాయిల్ చేసేసుకుంటున్నానండి నేను దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకునేసానండి చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి మునక్కాయ ముక్కలు కూడా దీంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుంటున్నాను కారపొడి వేయట్లేదండి కారపొడి వేస్తే టేస్ట్ కలర్ రెండు మారిపోతాయి టేస్ట్ రాదండి అంత బాగుండదు అందుకని కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు సరిపోలేదు పచ్చిమిర్చి కారం అనిపిస్తే పోపు పెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకుని పోపు పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ మూడు నిమ్మకాయల రసం తీసి వేసుకున్నాను కదా ఎక్కువ పులుపు ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ చారుకి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని వాటర్ వేసుకుంటున్నాను అండి నేను కొంచెం లూజ్గా కావడానికి వాటర్ వేసుకున్నాను దాంట్లో పోపు పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను అది కొంచెం వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి రెండు ఎండుమిర్చి తుంచుకుని వేసుకున్నాను దీంట్లోనే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నానండి కొంచెం ఇంగువ వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి పప్పుచారుకి ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిశ్రమం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను నేను దాంట్లో లూజ్గా కావడం కోసం అది కూడా ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటున్నానండి పోపులే వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి మనకి పప్పుచార రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుందండి ఇది కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయిందండి పప్పు చారు వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్